ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మీకు తెలుసునే అలా వాడేసినటువంటి పాత పాత్రలో క్రొత్త పాలు పోస్తే విరిగిపోతాయి, తెలుసు కదా. మరి పాత జీవితంలో, రోత జీవితంలో దేవుడు ఏ విధంగా నూతన ఆశీర్వాదాలు పోయగలడు, పోస్తాడు, పోయడు. అందుకే బైబిల్లో ఉంది ఏమని, ఏ ఒక్కడు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయడు. క్రొత్త జీవితం కావాలా? దేవుడు దాచిపెట్టిన క్రొత్త భవిష్యత్తు కావాలా? మంచి రోజులు కావాలా? నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తూ వెంటాడుతున్న శని నిన్ను విడిచిపెట్టి పోవాలా? దౌర్భాగ్యమైనటువంటి జీవితం నీకు దూరం కావాలా? ఒకే ఒక మార్గం, పాత వస్త్రాన్ని విడిచిపెట్టేసేయి, రోత వస్త్రాన్ని విడిచిపెట్టేసేయి, పాత జీవితాన్ని విడిచిపెట్టేసేయి, పాత జీవితానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ తొలగించేసేయి, పాత జీవితానికి సంబంధించిన ఆనవాళ్ళు తొలగించేసేయి. నీ కుటుంబానికి, మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు, మీ ఉద్యోగానికి, మీ సాక్ష్యానికి, మీ ఆత్మీయతకు అవరోధముగా నిలిచే ప్రతి దానిని సమాధి చేసి పడేసేయండి, తొలగించి పడేయండి. ఆ రోజు ఆ గుడ్డివాడు యేసు పిలుస్తున్నాడని విన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. ఇక ఈ పై వస్త్రంతో, ఈ అడుక్కునే వస్త్రంతో నాకేం పని? యేసు నా జీవితాన్ని మార్చేయబోతున్నాడు, నా స్థితిని, గతిని మార్చేయబోతున్నాడు. ఇక ఈ వస్త్రంతో నాకేం పని? ఇది పాత జీవితానికి సాదృశ్యం, ఇది పాత జీవితాన్ని జ్ఞాపకం చేసే వస్త్రం. నా బ్రతుకు ఎంత దౌర్భాగ్యమైందో, ఎంత దిక్కుమాలిందో జ్ఞాపకం చేసే ఈ వస్త్రం నాకెందుకు? దాన్ని తీసి పడేశాడు, పాత వస్త్రాన్ని తీసి పడేశాడు. యేసుకు తెలియచేస్తున్నాడు, ప్రభువా, ఈ పాత జీవితం, ఈ రోత జీవితం నన్ను దిక్కుమాలిన వాడిని చేసింది, దౌర్భాగ్యుని చేసింది, రోడ్డు పాలు చేసింది, భిక్షగాన్ని చేసింది. వద్దు ప్రభువా, ఈ పాత జీవితం, నాకు ఒక నూతన జీవితం కావాలి, అది నీ వల్లే కావాలి, నువ్వు ఇస్తే పర్మనెంట్గా ఇస్తావు, నాకు నూతన జీవితం కావాలి, ఇస్తావా? దేవుడు అద్భుతంగా అతనికి దృష్టినిచ్చాడు, ఆ దృష్టితో తను ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాడు. ఎలా? క్రీస్తును వెంబడించడం ద్వారా. ఈరోజు అదే యేసు నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. అలా నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలన్నా, నూతన ప్రారంభాన్ని నువ్వు పొందుకోవాలన్నా, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దాన్ని అందుకోవాలన్నా ఒకే ఒక సింపుల్ మార్గం, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, దానికి సంబంధించినటువంటి ప్రతి దానిని నీ దగ్గర నుంచి పడాయి, దూరం చేసి పడాయి. నీ డైరీ నుంచి, నీ సెల్ ఫోన్ నుంచి, నీకున్న ల్యాప్టాప్ నుంచి, నీ యొక్కన్న హృదయంలో నుంచి, నీకున్న జీవితం నుంచి, పాత జీవితానికి, రోత జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి డిలీట్ చేసి పడేసే, తొలగించి పడేసే. నా ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాన్ని ఈరోజే ప్రారంభించబోతున్నాడు. ఆ రోజు యేసు దగ్గరకు అతను వచ్చినప్పుడు ఏం కావాలి? దృష్టి కావాలి. అయితే వచ్చేవారం రా అన్నాడా? అన్నాడా? ఇప్పుడు కాదు కానీ వచ్చే నెల చూద్దాం అన్నాడా? అయ్యో నా ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారిని చూసి వచ్చేవారం సహాయం చేస్తానని చెప్పి అనేవాడు కాదండి. నా ప్రభువు దగ్గరకు వచ్చేవారికి వెంటనే సహాయము చేసేవాడు. ఆ దేవుడు ఈరోజే, ఇప్పుడే నీ జీవితంలో అద్భుతాన్ని చేయటం ప్రారంభించాలని ఆశపడుతున్నాడండి. మరి నీ పాత వస్త్రాన్ని, రోత వస్త్రాన్ని తొలగిస్తావా? దాన్ని విడిచిపెట్టేస్తావా? ప్రభువుకు తెలియచేస్తావా? వద్దు ప్రభువా, ఈ పాత జీవితానికి, రోత జీవితానికి సూచన అయినటువంటి ఈ వస్త్రం నాకు వద్దు ప్రభువా, తొలగించేస్తున్నాను. ఎప్పుడైతే నీ పాత రోత జీవితానికి సాదృశ్యమైన ఆ వస్త్రాన్ని తొలగిస్తావో, నా ప్రభు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ఆ అద్భుతం నా జీవితంలో జరగాలి. ఈరోజు నుంచి ఒక నూతన వ్యక్తిగా నేను మారాలి. ఈరోజు నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి ఆశిస్తున్న వారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన, నీ రక్తంలో కడగబడిన వారిగా మేము నీతి అనే వస్త్రములు ధరించాలి, రక్షణ అనే వస్త్రములు ధరించాలి. అలా ధరించి నీ బిడ్డలుగా మేము నూతన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని
యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.